Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దూకుడు పెంచిన సిఐడి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కీలక అధికారి అరెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో ఏపీసీఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఏపీసీఐడి కేసులో A-1 నిందితుడిగా ఉన్న అప్పటి ఎండి ఘంట సుబ్బారావును అరెస్ట్ చేసింది. మీడియా కంటపడకుండా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 12 రోజులు రిమాండ్ విధించింది. దాంతో ఆయనను మచిలీపట్నం జైలుకు తరలించారు. కోవిడ్ రిపోర్టు వచ్చిన తర్వాత ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ముగ్గురిని విజయవాడ జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో A-2గా ఉన్న లక్ష్మీనారాయణ నివాసంలో 2 రోజుల క్రితం ఏపీసీఐడి అధికారులు సోదాలు జరుపుతున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురవడం, ఆ వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో లక్ష్మీనారాయణ ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన హైకోర్టు ఆయనకు 15 రోజులు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 241 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సిఐడి గుర్తించింది. ఈ కేసులో 26 మందిపై కేసు నమోదు చేసింది.